అమరుడు స్థలంలో ఆదివాసుల పవిత్రమైన భూమిలో డెబ్బై తొమ్మిదవ వర్ధంతి జరుపుకోవడంలో ఈ వర్ధంతి సభకు సభా అధ్యక్షులు కొమ్మరం సోనేరావు గారికి, వివిధ గ్రామాల నుంచి అచ్చిన నా అక్కలకు, నా చెల్లెలకు, నా ఆదివాసి అన్నలకు, తమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్ని రోజుల నుంచో ఆదివాసుల గొంతు వినపడలే, కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం చేస్తూ చేస్తూ చివరికి ఆదివాసుల గొంతు మన జాతి కోసం పోరాటం చేసి అమరుడైన గడ్డ నుంచే మళ్ళీ ఆదివాసుల గొంతు మొదలైందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గతంలో ఉన్న నాయకులు ఎవరు కూడా ఆదివాసుల సమస్యలు కానీ ఆదివాసుల బాధలు కానీ పట్టించుకోకుండా ప్రభుత్వం చెప్తే తానా అంటే తానానా అనే విధంగా ఉండే, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆదివాసుల సమస్యల కోసం ఆనాడు కుమ్రం మేము పోరాటం చేసింది చేయడం జరిగింది, అదేవిధంగా రాంజీ గోలు పోరాటం చేయడం జరిగింది, అదేవిధంగా స్వయం గంగులు పోరాటం చేయడం జరిగింది, అదేవిధంగా సంబక్క సారణమ్మలు కూడా ఆదివాసుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఆనాడు పోరాటం చేయడం వల్లే ఈనాడు మనకు కొన్ని హక్కులు మనం అనుభవించడం జరుగుతున్నది. అవి కూడా భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులే, కానీ ఆ హక్కులన్నీ కూడా కేవలం భారత రాజ్యాంగం పరిమితమైనవి, కాబట్టి అవి పరిమితం కావాలంటే మనం తప్పనిసరిగా కుమ్రం భీము ఏ విధంగా అయితే పోరాటం చేసిండో ఆదివాసులందరూ కూడా మన న్యాయం జరగాలంటే పోరాటం చేయడానికి సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా ఈరోజు నేను తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇవాళ నిన్ననే ఒక పత్రికలో ఒక ప్రకటన చూసిన, ఆ ప్రకటన ఏంటంటే ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెప్ప అనేది నిషేధిత సంఘం అట, నిషేధించబడిన సంఘం. ఎవరు చెప్పారు అంటే దానికి సమాధానం లేదు. నక్సలైట్లా ఉన్నారా అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుంటున్నది నక్సలైట్లు లేరని. గత 2 సంవత్సరాల నుంచి ఎవరైనా తుడుందెప్ప నాయకులు నక్సలైట్లతో అరెస్ట్ అయినారా అంటే ఎవరు కానీ. కానీ మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటాన్ని అణచివేయడానికి తుడుందెప్పలు మనం నిషేధించడం జరిగింది. ఇది గమనించాలని కూడా ఆదివాసులను నేను విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతున్నది. కాబట్టి మంత్రివర్యులు పెద్దలు అన్ని అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పి వెంటనే ఆదివాసి హక్కుల పోరాట సమితి మేము చైతన్యమైన, మాకు అన్నంతో పని లేదు, మాకు రాజకీయ నాయకులతో పని లేదు, మేము చైతన్యమైన కాబట్టి మా మీద చులుం చేస్తే మాత్రం ఊడుకోమని కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇంద్రకరణ రెడ్డి గారు మా గురువారు అయినా వారు చెప్పాలని కూడా ఈ సభ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఆదివాసి సోదరు ద్వారా 1976లో ఎవరినైతే అడ్డదారిలో కలిపినారో వాళ్ళని తీసే వరకు నేను ఇలా చాలా ఆశతో వచ్చిన ముఖ్యమంత్రి వస్తే ఇవాళ ఏదో ఒకటి ఏం చేయాలనుకున్నా కానీ ముఖ్యమంత్రి రాలేదు. రానందుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ బతికి
నేను మంత్రి గారిని ఒకటే కోరడం జరుగుతుంది, మేము శాంతి యుతంగా పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా మా ఆధార్ సోదరి మా ఉద్యోగ సంఘాలందరూ కూడా న్యాయ పోరాటం కూడా చేయడం జరుగుతున్నది. ఆ న్యాయ పోరాటంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి చేసి చెప్పేది ఒకటి, మీరు ఏ విధంగా ఒప్పిస్తారు ముఖ్యమంత్రిని సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఏదైతే నోటీసు ఉండదో ఆ నోటీసుకు త్వరలో జవాబు ఇవ్వండి కదా అని చెప్పండి సార్ అని ఈ సందర్భంగా మళ్ళీ అజ్ఞాపు సంఘటన జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే న్యాయ పోరాటం చేయమన్నారు, న్యాయ పోరాటం చేస్తున్నాము, శాంతియుతంగా చేయమన్నారు, శాంతియుతంగా చేస్తున్నాము. కానీ మేము న్యాయ పోరాటం చేసేటప్పుడు ఆ న్యాయ పోరాటానికి సంబంధించిన సమాధానము రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి ఇవ్వాలి ఇప్పించగలసి మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది.